విజయనగరం జిల్లా గరివిడి మండల జడ్పీటీసీ అభ్యర్థి వాకాడ శ్రీనివాసరావు స్థానిక సీతారామ కళ్యాణ మండపంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాకాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, గరివిడి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన మంత్రి బొత్స సత్యనారాయణకి, ఎంపీ బెల్లాను చంద్రశేఖర్ కి, మాజీ శ్రీనివాసరావుకి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తనకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. మండలంలో తన దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా తన సాయి శక్తుల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మండల జడ్పీటీసీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ముందుగా నాకు ఈ గరుడ మండలంకి జడ్పీటీసీగా టికెట్ ఇచ్చిన బొత్స సత్యబాబు గారికి, ఝాన్సీ రాణి గారికి, పెద్దబాబు గారికి, ఎంపీ పెద్దబాబు గారికి, మా కాబోయే జడ్పీ చైర్మన్ చిన్నశ్రీని గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పనితీరుకు మెచ్చి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. మేము ఏ ఊరెళ్ళినా, బాబు మీరు ఎందుకు రావాలి, మీకు మంచి మెజార్టీతో 10,000 పైన మెజార్టీతో మీకు జడ్పీకి పంపిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతున్నది. నిజంగా ఆ వాతావరణంలో మేము నడుస్తూ అందరినీ ఓటు అడుగుతుంటే మాకు ఏదో ఒక తెలియని అనుభూతిలో మేము వెళ్తున్నాం. ఇలాంటి వ్యక్తి పెట్టిన పార్టీలో మేము సభ్యులంగా పనిచేస్తున్నందుకు నిజంగా గర్వపడుతున్నాం. ఈరోజు సమస్యలు ఏమీ అంటే సమస్యలు ఏమీ లేవనే చెప్పాలి, కానీ ఎంత చూసినా కొన్ని సమస్యలన్నీ మిగిలి ఉంటాయి. గరివిడిలో వాటర్ సప్లై అనేది గతంలో బొత్స సత్యబాబు గారు అక్కడ కడపలో తీసుకున్న, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో రెండే రెండు జిల్లాల్లోని వచ్చింది. మన కడప విజయనగరం జిల్లాకి జలజీవన్ మిషన్ దాన్ని కొద్ది రోజులు అవ్వడం వల్ల ఏంటంటే దానిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. వాటిని 100% మా నాయకులతో చర్చ జరిపి 100% ప్రతి ఇంటికి కుళాయి వచ్చినట్టు, ప్రతి ఇంటికి వాటర్ వచ్చినట్టు చేస్తాము. అవే కాకుండా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ప్రజలు మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా జడ్పీ పరిధిలో ఏ ఉన్నా సరే వాటిని డెఫినెట్గా పరిష్కరిస్తాము. ఆ చనువు కూడా మాకు మా లీడర్లు ఇచ్చారు.